ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఏడు సంఘములు ఉన్నాయి. అందులో ఏడు సంఘములు, ఏడో సంఘం చివరి సంఘం, ఏడో సంఘం అదే లవోదికయ సంఘం. మరి అపోస్తలుడైన యోహాను ద్వారా మరి ఎత్తు వారు మరి ఏడు సంఘములకు తెలియదిన సందేశం గురించి మనకు తెలుసు. అయితే ఈ ఏడో సంఘం గురించి, ఏడో సంఘములకు ప్రభు ఏ విధంగా తెలియజేస్తారు అన్న విషయం గురించి ఈరోజు ధ్యానించుకుందాం. అంటే లవోదికయ సంఘం, ఈ సంఘం గురించి మనం ధ్యానించుకుందాం. చూడండి, ఈ లవోదికయ సంఘము చాలా సంపన్నమైన సంఘం, సంపన్నమైన పట్టణం లవోదికయ పట్టణం. అంటే చూడండి, ఎంత సంపన్నమైన పట్టణం అని మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, క్రీస్తు శకం 17వ సంవత్సరంలో ఈ లవోదికయ పట్టణంలో వచ్చిన భూకంపం వలన అక్కడ ఉన్న మరి అనేకమైన భవంతులు నాశనమైపోయినాయి. భయంకరంగా నాశనమైపోయినా కూడా వారు ఎవరిని ఆశ్రయించలేదండి, వారు ఎవరిని ఆశ్రయించలేదు, మరి ఏ వారి ప్రభుత్వాన్ని కూడా వారు ఆశ్రయించలేదు. మరి ఆ పట్టణం సంబంధించిన ఆ భూస్వాములైన పౌరుల చేత, ఆ ధనవంతుల చేతనే ఆ తిరిగి కట్టబడింది. అలా కట్టితో ఆ ఘనత వారికే దక్కింది. అంటే నేను చెప్పేది ఏంటంటే వారు చాలా ధనవంతులు అని చెప్తున్నాను. అంటే ఇంతవరకు వారు చాలా ధనవంతులు. అయితే చూడండి, మరి మిగిలిన ఆరు సంఘాలకు మెప్పు తెలియజేసిన క్రీస్తు ఈ సంఘం మీద నేరం మోపి గద్దిస్తున్నాడు, నేరం మోపి గద్దిస్తున్నాడు. ఏమిటి చూద్దాం చూడండి. అది ఈ సంఘాన్ని మెప్పే లేదు, నేరం మోపి గద్దిస్తున్నాడు. ఆ నేరం ఏమిటో చూద్దాం. పట్టణ 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఆమెన్నన్న వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులేమనగా. ఆమెన్నన్న వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులేమనగా. ప్రియులారా, ఏడు సంఘంలో ప్రభు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రీతిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క రీతిగా పరిచయం చేసుకున్నాడు. అయితే ఈ ఏడవ సంఘమునకు దేవుడు ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? ఇప్పుడు నేను చదివాను కదా, ఆమెన్నన్న వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులేమనగా అంటున్నాడు. అంటే ఆమెన్నగా ఏంటి అర్థం? అలా జరుగునుగాక అని అర్థం. చూడండి, ఆమెన్నంటే ఏంటి? అలా జరుగునుగాక. మనం ఒక అర్థం చేస్తే మరి ఆయన ఆమెన్నంటేనే కదా మనకు జరిగేది, మనకు ఆశీర్వాదాలు వచ్చేది. ఆమెన్నన్న వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆదియందు వాక్యం ఉండిన వాక్యం దేవుని యొద్ద ఉండిన వాక్యమే దేవుడై ఉండెను. అదే అధ్యాయం 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మరి ఆ వాక్యం శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాను. తండ్రి వల్ల కలిగిన ఈ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తే దేవుని సృష్టికి ఆధీనైన వాడు. అంటే ఈ సృష్టికి ఆధీనైన వాడు ఎవరు? యేసుక్రీస్తే. ఆయన చెప్పు సంగతులు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. మరి 15-16వ వచనం కూడా చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు, నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండిన మేలు, నీవు చల్లగా నేను వెచ్చగా నేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించున్నాను అంటున్నాడు. ప్రియులారా, వెచ్చదనము రక్షింపబడిన విశ్వాస సూచనగా ఉన్నది, చల్లదనము రక్షింపబడని వారికి సూచనగా ఉన్నది. మరి నులివెచ్చ స్థితి నామకార్థులకు, వేషధారులకు సూచనగా ఉన్నది. అంటే చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఇలాంటి నామకార్థులను, వేషధారులను దేవుడు ఏమంటున్నాడు? తన నోటలో ఒక్క క్షణం కూడా ఉంచుకోకుండా ఉమ్మి వేసేస్తానంటున్నాడు. ఒక్క క్షణం కూడా వారిని నోట్లో ఉంచుకోకుండా ఉమ్మి వేస్తాను అంటున్నాడు ప్రియులారా. అంటే చూడండి, ఈ నులివెచ్చని స్థితిలో ఉన్నవారు ఎవరు? నామకార్థులు, వేషధారులు. దేవుడు ఏమంటున్నాడు? చల్లగా అన్న ఉండు, వెచ్చగా అన్న ఉండు. అంటే చూడండి, లోకంలోనన్నా ఉండు, దేవుల్లోనన్నా ఉండు. అది ఏమో బతుకులు చెప్తాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీకు తెలియదా అంటాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీకు తెలియదు. అంటే దేవునికి ఈ లోకంతో స్నేహము ఇష్టం లేదు. అంటే మనం ఏం చేయాలి? దేవునితో ఉన్న స్నేహం చేయాలి, ఈ లోకంతో నన్న స్నేహం చేయాలి. రెండు కావాలని అంటే దేవుడు ఒప్పుకోడు కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఇలాంటి వారిని నులివెత్త స్థితిలో ఉన్న వారిని ఏమంటున్నాడు? ఉమ్మి వేసేస్తాను అంటున్నాడు ప్రియులారా. కాబట్టి వీరికి దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు, మరి దేవుని యొక్క సహవాసం ఉండదు. మరి దేవుడు విడిచిపెట్టిన వీళ్ళని సాతాను విచ్చలవిడిగా ఆడుకుంటూ ఉంటాడు సాతాను వీరితో.
కాబట్టి మరి మనం ఎలా ఉండాలంటున్నాడు దేవుడు, మరి వీరి గురించి విచ్చలవిడిగా ఆడుకుంటాడు కాబట్టి ఇలాంటి వారు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో భ్రష్టులు అన్నమాట. దేవుని దృష్టిలో కూడా మనుషుల దృష్టిలో కూడా భ్రష్టులు, ఎవరు నూలివెత్త స్థితిలో ఉన్నవారు. మరి 3:17 చూసినట్లయితే, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుటి వాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. ఏమంటి, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దౌర్భాగ్యుడవు అంటే నీవు ఓడిపోయిన వాడవు. ఎవరు ఓడిపోయిన వాడవు అంటే చూడండి, మొదటి అదాము దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేసి సాతాన్ చేతులు ఓడిపోయాడు. పాపమ్మకు లొంగిపోయిన ప్రతి ఒక్కరూ ఎవరు దౌర్భాగ్యులే. చూడండి, ఇలా ఈనాటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు, ఈ పాపముతో, ఈ లోకములో ఈ పాపంతో రాజీ పడిపోయి జీవిస్తున్నారు. వారు మనుషుల అసలు దేవునికన్నా ధనానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వీళ్ళ ధనానికన్నా మనుషుల దేవునికన్నా ధనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దేవునికి ఇవ్వడం లేదు, ధనము కావాలి. ఒక ఒక స్టెప్ పెరిగి కొలితే ఇంకా పెరగాలి. దేవుడు అప్పుడు దేవుడు ఉన్నట్లేదు మన మనసుల్లో. ముందు దేవుడు స్టార్ట్ అవుతున్నాడు, దేవుడు తర్వాత దేవుని వదిలిపెట్టేస్తున్నారు. ధనము కావాలని అంటున్నారు. కనుక మరి ఈ విధంగా జీవిస్తున్నారు ఈనాటి క్రైస్తవులు. కాబట్టి ఆదివారం ఆలయాలకు వస్తున్నారు కానీ వారి హృదయము ఎలా ఉంటుంది, మారడం లేదు. వారి మనసుల్లో మారు మనసు అనేది ఉండటం లేదు. వారు మనుషుల్లో మార్పు అనేది ఉండటం లేదు. చర్చకు వస్తున్నారు, బాగానే వస్తున్నారు, చర్చలకు వస్తున్నారు, అబ్బో పాటలు పాడుతున్నారు, బైబిల్ చదువుతారు, వాక్యాలు చదువుతారు, ప్రసంగాలు చేస్తారు, అన్ని చేస్తున్నారు, కానీ వారిలో మార్పు అనేది ఉండటం లేదు. అందుకే దేవుడు ఆఖరి సంఘముగా గద్దింపుకు లౌదిక సంఘాన్ని ఎన్నుకున్నాడు. అంటే ఇది ఒక లౌదిక సంఘ అంటే ఒక లౌదిక సంఘానికే కాదు, ఒక ధనవంతుడికే కాదు, అందరికీ అన్నమాట. అంటే ఈ యొక్క గద్దింపు ఎవరికి, అందరికీ అని గుర్తు చేస్తున్నాం మీ స్త్రీల. ఒక ధనవంతుడికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సందేశం మనకందరికి అన్నమాట. ఇక నెక్స్ట్, దిక్కుమాలిన వాడవు అంటే దేవునికి దూరముగా ఉన్నవాడు, దేవుని ఎండలేనివాడు. చూడండి, ఆదాముతో మరి దేవుడు ఆదాముతో ప్రతిరోజు వచ్చి మరి మాట్లాడుతూ ఉండేవాడు. మరి ఆదాము పాపం చేసిన తర్వాత మరి ఆదాము మామలు దేవునికి దూరం అయిపోయారు, దేవుడు వారికి కనుమరుగైపోయాడు పాపం చేయడం వల్ల. కాబట్టి ఈ దిక్కుమాలిన వాడు, మరి మనం ఏ స్థితిలో ఉన్నాము, దేవునికి దూరమయ్యే స్థితిలో ఉన్నామా, దేవునికి దగ్గరయ్యే స్థితిలో ఉన్నామా, మనం ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి మనం ఆలోచించుకున్నాం. మీరు ఆలోచించుకోండి, ఏ స్థితిలో ఉన్నాము, దేవునికి దగ్గరయ్యే స్థితిలో ఉన్నారా, లేకపోతే దూరముగా ఉండి ఈ ఆదామహావలు దూరం అయిపోయినట్టు అలాంటి స్థితిలో జీవిస్తున్నారా. అప్పుడు మీరు ప్రార్థన చేస్తుంటే మీ ప్రార్థనకి ఏమన్నా జవాబు వస్తుందా, మీకు ప్రార్థనకి ఏమన్నా ఆదరణ కలుగుతుందా, లేకపోతే అంత కలగట్లేదు అనుకోండి. ఒకవేళ కలగకపోతే మీరు దిక్కుమాలిన వాళ్ళే, అంటే దేవుని యొక్క కృప మీకు లేనట్లే. ఇది ఒకటి గుర్తు చేసుకోండి. కాబట్టి ఆ విధంగా మీరు జీవించేలాగా ఉండండి. దరిద్రుడు అంటున్నాడు, ఇంకేమిటి దరిద్రుడు అంటే ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఏమీ లేనివాడని అర్థం. అంటే నీకు అన్ని ఉండవచ్చు, నీకు సుఖ సంపదలు ఉండవచ్చు, మరి ఆస్తులు ఉండొచ్చు, మరి ఇంకా అనేకమైన నీకు ఉండవచ్చు, కానీ నీకేముండదు, సమయానికి నిద్ర ఉండదు, సమయానికి భోజనం ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, సమయానికి భోజనం ఉండదు. కానీ అన్ని ఆస్తిపాతులు ఉంటాయి, భోగభాగ్యాలు బాగానే ఉంటాయి, కానీ ఏది నీకు సమయానికి ఆహారం ఏది, సమయానికి ఇది ఆహారం ఉన్నదా, సమయానికి నీకు నిద్ర ఉన్నదా, నీకు ప్రశాంతత నీ జీవితంలో ఉందా, నీకు లేదే. నీకు నీ జీవితంలో ప్రశాంతత నీకు ఎక్కడుంది. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథంలో 2:25 అంటాడు, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరి సాధ్యము అంటున్నాడు. చూస్తారా, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరి సాధ్యం అండి. ఆయన సెలవు లేకుండా నువ్వు ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఆయన సెలవు లేనిదే
నువ్వు భోజనం చేయట నీ తరము కాదు, నిస్తాచ్యము కాదు, గురుడ్డివాడు అనగా మనోనీతము మూసుకుపోయిన వాడు. అంటే ఈ పాపం అనే గురుడ్డితనం ఏం చేస్తుంది, దేవుణ్ణి మనిషిని దేవుని నుండి దూరం చేసేస్తుంది అనమాట. ఈ గురుడ్డితనము ఈ విధంగా దూరం చేసేస్తుంది. ఇక నెక్స్ట్ దిగంబరుడు అంటే ఇక్కడ పూర్తిగా ఈ హృదయం పూర్తిగా నాశనం అయిపోయింది అనమాట. ఏం తప్పులను చేసేస్తూ ఉంటాడు, హృదయం దిగంబరత్వం అనమాట, హృదయం అనే దిగంబరత్వం అనమాట. ఏ తప్పులను చేస్తూ ఉంటాడు, ఎవరికి కనపడకుండా రహస్యంగా పాపాలు చేసేస్తూ ఉంటాడు. దిగంబరుడు కానీ దిగంబరాలు కానీ రహస్యంగా పాపాలు చేసేస్తూ ఉంటారు దిగంబరులు. ఇక ప్రకటన 3:17 చూసినట్లయితే, నేను ధనవంతుడును ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేం మిక్కదు లేదని చెప్పుకొని చున్నావు. ఏమిటి, నేను ధనవంతుడను నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కదులేదని చెప్పుకొని చున్నావు. లౌకిక సంఘం వారు చాలా ధనవంతులే అయితే, కానీ అవన్నీ శాశ్వతము కాదు, అవన్నీ శాశ్వతము కాదు. పరలోకములో ఉన్న సంపద శాశ్వతము, దాని కొరకు మీరు ప్రయాసపడండి, కానీ ఈ లోక సంపద కొరకు మీరు ప్రయాసపడకండి అని మరి దేవుడు మరి హెచ్చరిస్తున్నాడు. పరలోకముల ఆస్తుల కొరకు మీరు సంపాదన పరలోకముల సంపద కొరకు మీరు ప్రయాసపడండి, కానీ ఈ లోకముల ఆస్తుల కొరకు ఈ లోకముల సంపద కొరకు మీరు ప్రయాసపడకండి అని చెప్పి, ఇవన్నీ వ్యర్థం, ఈ లోకముల సంపద అంతా వ్యర్థమని దేవుడు తెలియజేస్తున్నాడు. పిల్లారా చూడండి, మరి మనము అలెగ్జాండర్ చూస్తాం, అలెగ్జాండర్ అనేక రాజ్యాలను జయించాడు, అనేక సంపదలను సంపాదించాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు తన యొక్క జయాలను తన విజయాలను తన తల్లికి తెలియజేయాలని వస్తున్నాడు. వచ్చేటప్పుడు మనకు మధ్యంలో అతనికి ఏమైందంటే మరి అనారోగ్యం ఏర్పడింది. అది ఏ టైంలో ఏమి ఎలా ఉంటాం మన జీవితం తెలియదు కదా, అనారోగ్యం ఏర్పడింది. అయితే ఇక అప్పటికప్పుడు ఇంకా ఎక్కడ వెళ్ళలేకపోయాడు, ఎవరు భారతీయులైపోయారు. వైద్యం ఎంత ధనం ఉంటే ఏమి, ఎన్ని రాజ్యాలు సంపాదిస్తే ఏమి, ఎంత ఆస్తి సంపాదిస్తే ఏమి అని ఏమి అతను ఎవరు భారతీయులైపోయారే, అతను ఎవరు భారతీయులైపోయారే. ఇంకా అర్థమైపోయింది, అతను పరిస్థితి అర్థమైపోయింది, తను చనిపోతానని ఇంకా తన సేవకుని పిలిచి చెప్పాడు, ఇదిగో నాకు 3 కోరికలు ఉన్నాయి తీరుస్తారా అన్నాడు. ఏమిటి 3 కోరికలు అంటే, నా శవాన్ని నా డెడ్ బాడీని శ్మశానం వరకు వైద్యులు ఏం మోయాలి, వైద్యులు అంటే డాక్టర్స్ వీళ్ళేం మోయాలి నన్ను. ఇంకా నీ సంపద అంతా శ్మశాన వాటికి వరకు ఇదంతా వ్యాజింపకుండా నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు. ఇంకా ఇంత సంపాదించాను కానీ నేను ఏమి తీసుకెళ్ళటం లేదు, నేనేం తీసుకెళ్ళటం లేదు, నా చేతి శవపేటలో పక్కన ఇలా పెట్టి త్వరలో పెట్టండి అన్నాడు. ఎందుకు అర్థం కాలేదు, వైద్యులే ఎందుకు మొయ్యాలని అన్నాడు. అంటే చూడండి, మనల్ని రక్షించేవాడు ఒక ప్రభు తప్ప ఎవరు లేరు, ఎవరు మనల్ని కాపాడేవారు లేరు, మనకు ప్రాణం ఇచ్చేది ఎవరు లేరు ఆ ఒక్క దేవుడు తప్ప. కానీ వైద్యుల వల్ల ఏమి కాలేదు. అంటే ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి, మనం రక్షించగలిగేవాడు మన రక్షకుడు ఆ ప్రభువే అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. వైద్యుల వల్ల కాదు, ఆ రక్షకుడు యొక్క మరి ఆ రక్షకుడు యొక్క కృప మనకు లేందే, మనల్ని ఎవరు కూడా రక్షించలేరు, అక్కడ వైద్యులు కూడా మనల్ని రక్షించలేరు అన్న ఈ విషయం ప్రపంచం మొత్తం తెలియాలి అన్నట్లుగా వైద్యులే నన్ను మోయాలి అని చెప్పాడు తీలారా. మరి ఈ విధంగా మరి అంత అలెగ్జాండర్ కూడా మరి అంత సంపాదించాడు, ఏం తీసుకుపోయాడు, ఏం లేదు అతను ఉండబెట్టేది. బట్ 3:18 చూసినట్టయితే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశ మనసుకు కనపడుకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రం నీ దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుకును నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, బంగారము దేని గుర్తంటే దైవత్వమునకు పరిశుద్ధతకు సూచనగా ఉన్నది ప్రియులారా. అంటే ఈ లవదేక పట్టిన ప్రజలు చాలా ధనవంతులు కదా, అయితే వీళ్ళు బాగా బంగారపు నగలు బాగా ధరించేవారంట. అందుకు ప్రభు చెప్తున్నాడు ఏమంటే, ఒకటో పేతురు 1:17 నశించిపో సువర్ణము అగ్ని పరీక్షల వల్ల శుద్ధపరచబడుతున్నది కదా. అయితే చూడండి, బంగారం మనము మరి అగ్నిలో కాల్చి అనేక సమ్మెడ దెబ్బలు కొడితే అది ఏమవుతుంది, మేలిమి బంగారం అవుతుంది. అందుకు ప్రభు చెప్తున్నాడు, బంగారం కన్నా విలువైనది వాక్యము, మేలిమి బంగారం కన్నా విలువైనది వాక్యము. కనుక మీరు బంగారం నగల పట్ల ఆసక్తిని వదిలిపెట్టి నా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, నా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఇక చూడండి, వస్త్రం
ఇంకేమంటున్నాడు, నీ దిశ మనసుకు కనపడకుండా ధరించుకుంటూ తెల్లని వస్త్రములను. ఈ లావాదేవిక ప్రజలు కూడా ఖరీదైన వస్త్రము ధరించేవారు. ఖరీదైన వస్త్రం అంటే సహజంగా చూడండి, ధనవంతులే కాదు ఆఖరికి మరి సామాన్య మానవులతో కూడా వారు అక్కడ నుండి ధనవంతుల వారు కూడా అందరూ కూడా సహజంగా వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు వారికి మరి మంచి వస్త్రాలు ధరించాలని వారు కోరుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, మరి దేవుని వారికి ఏమి సెలవిస్తుంది, మనం తగు మాత్రపు వస్త్రములు మాత్రమే ధరించాలని దేవుని వారికి సెలవిస్తుంది. తగు మాత్రపు వస్త్రం ధరించాలని. కాబట్టి వస్త్రం దేని గుర్తుగా ఉంది, వస్త్రము రక్తమునకు సాదృశ్యంగా ఉన్నది. వస్త్రం రక్తమునకు సాదృశ్యముగా ఉన్నది అంటే మన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము, అంటే మన పాపములు మన అపరాధములు యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడితే గానీ మనకి రక్షణ అనేది లేదు. అంటే పరిశుద్ధుడుగా అంటే తెల్లని వస్త్రం అంటే ఏంటి అర్థం, అంటే మనం యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి మనం పరిశుద్ధంగా మారటమే ఆ తెల్లని వస్త్రానికి సూచనగా ఉన్నది పిల్లలారు. కాబట్టి మన నీటి బాప్తిసం ద్వారా మన పాప విమోచన పొంది పాప క్షమాపణ పొంది మనము రక్షణ పొందాలి. మీరు రక్షణ పొందండి అని దేవుడు తెలియజేస్తున్నాడు వారికి. ఇంకా కాటుక, ఆనాటి లవదేక ప్రజలంట మరి కంటికి జబ్బులు వచ్చినప్పుడు అనే ఒక రకమైన పొడిని కాటుకగా తయారు చేసుకుని కంటికి రాసుకుని కంటి జబ్బులు నయం చేసుకునేవారట. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు నా దగ్గర రండి, మీ కళ్ళకు నేను దృష్టిని ప్రసాదిస్తాను అంటున్నాడు. కాబట్టి బంగారము వస్త్రము కాటుక నా యొద్దకు రండి అంటున్నాడు. పిల్లలు అర్థమైంది కదా, బంగారము వస్త్రము కాటుక నా యొద్దకు రండి అంటున్నాడు. కాబట్టి యెషయా 57 అధ్యాయము 1-2 వచనం చూసినట్లయితే, దప్పికొన్న వారలారా నా వేణీళ్ళ యొద్దకు రండి, రోగం లేని వారలారా మీరు వచ్చి భోజనం చేయండి. రండి, రోగం లేకపోయినా ఏమని ద్రాక్ష రసము పాలను కొనడి. ఏమీ లేకపోయినా నా యొద్దకు కొను అని మాటకు అర్థం ఏమిటంటే చూడండి, అంటే చూడండి రక్షణ కార్యం అనేది యేసుక్రీస్తు వారు సిలువపై మనకి సిలువపై మరణించి మనకి రక్షణని మనకి ఆ సిలువపై మరణించి మన కొరకు ప్రాణం పెట్టి మనకు రక్షణ ప్రసాదించాడు. కాబట్టి మీకు రక్షణ నీకు మీకు నేను మన నా దగ్గర రండి, మీకు రక్షణ నీకు ఉచితంగా ఇస్తాను అని చెప్తున్నాడు పిల్లారా. ఇక 3:20 చూసినట్లయితే, ఇదిగో నేను తరుపుతూ నిల్తుండి తట్టుతున్నాను, హృదయమైన తరుపుతూ నిల్తుండి నేను తట్టుతున్నాను, ఎవరన్నా లోనికి ఆహ్వానించమని ప్రభు చెప్తున్నాడు. అంటే చూడండి, మనిషిలోనికి సాతాను ప్రవేశించాలన్నా దేవుడు ప్రవేశించాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? మనిషిలోనికి సాతాను ప్రవేశించాలన్నా దేవుడు ప్రవేశించాలన్నా ఎవరు పర్మిషన్ కావాలి? మనిషి పర్మిషనే కావాలి, మన పర్మిషనే కావాలి. దేవుడు ప్రవేశించాలన్నా సాతాను ప్రవేశించాలన్నా, కాబట్టి దేవుడు ప్రవేశించాలన్నా అంటే మన యొక్క అనుమతి లేనిది దేవుడు ప్రవేశించలేడు, సాతాను కూడా ప్రవేశించలేడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, అలాంటి స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు, అలాంటి స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాడు. వీళ్ళు అంటే మీరు ఏ మార్గం ఎన్నుకుంటారు, మీకు ఏ మార్గం కావాలి, మీకు మంచి మార్గమా చెడు మార్గమా, పరలోకమా లేకపోతే పాతాళమా, ఏది కావాలి నిర్ణయించుకోండి. ఆ నిర్ణయించుకునే హక్కు దేవుడు మనకే ఇచ్చారు పిల్లలారా, నిర్ణయించుకోండి. ఇదిగో నేను తలుపు నిల్చొని తట్టుతున్నాను, మీ తలుపు తీస్తే లోపల ప్రవేశిస్తాను, తలుపులో నిల్చొని తట్టుచున్నాను అంటున్నాడు. కాబట్టి పిలుస్తున్నాడు, ఆ నా పాప భరితమైన మానవుడు నశించకపోక తప్పదు, ఈ పాప భరితమైన మానవుడు నశించకపోక తప్పదు. కానీ ఈ పాప కూపంలో దేవుడు రక్షించాలని మనల్ని పిలుస్తున్నాడు పిల్లలారా, మన రమ్మని పిలుస్తున్నాడు. మరి ఎవరు స్వరం వింటున్నారా, ఆయన స్వరమును వినేవారుగా ఉన్నారా? మనకు అనేక విధాలుగా మన సువార్త అందించబడుతుంది, అనేక విధాలుగా మన దేవుడు సువార్తను తెలియజేస్తున్నాడు, అనేక విధాలుగా వింటున్నాం కదండి. టీవీలో చూడండి, ఏ ఛానల్ చూడండి, ఎన్ని ఎంత మంది ప్రసంగికులండి, ఎంత ఎంత వార్త వింటున్నాం మనము, ఎన్ని బహిరంగ సభల ద్వారా మనం ఎంత వార్త వింటున్నాం మనము, చర్చలో మనం ఎంత వార్తలు వింటున్నాం మనం, దేవుని గురించి ఎంత సువార్త మనం వింటున్నాము. మరి మనం ఇంకా అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నామా, ఇంకా దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించలేని స్థితిలోనే మనం జీవిస్తున్నామా, మనం ఇంకా దేవుని మన హృదయంలో దేవుణ్ణి మనం ఆహ్వానించలేని స్థితిలోనే ఉన్నామా ప్రియులారా? కాబట్టి దేవుని స్వరమును వినకుండా అనేక మంది మరి జీవిస్తున్నారు. మరి ఎంతకాలం ఉంటారు మీరు దేవుడిని మీ హృదయంలోనికి ఆహ్వానించుకుని మీరు ఎంతకాలం జీవిస్తారు? దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఎంతకాలం మీరు జీవిస్తారు? దేవుడిని మీరు ఎవరు మీ హృదయంలోనికి ఆహ్వానించుకుని ఎంతకాలం మీరు జీవిస్తారు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి.
మూడవ ఇరవై ఒకటవ వచనము, నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించే వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండని చెదను. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చుని ఉన్నాను. ఆ విధంగా మీరు జయించినట్లయితే మీరు కూడా నా సింహాసనం ముందు కూర్చోడని ఇస్తాను. మీరు జయించండి. ఏం చేస్తారు? ఈ పాపాన్ని జయించండి, ఈ పాపాన్ని జయించండి, ఈ శరీరాశ నేత్రాశ జీవ బడమ్మ ఇవన్నీ జయించండి, ఇవన్నీ జయించి ఈ లోకాన్ని జయించి ఈ పాపాన్ని జయించి రండి నా దగ్గరికి, నా సింహాసనం కూర్చోడని ఇస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఇది మహా అద్భుతమైన ఆశీర్వాదము. ఈ ఆ సంఘాల్లో ఏ సంఘాలకి ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు పక్కన 1000 పరిపాలనలో యేసుక్రీస్తు వారి ప్రక్కన కూర్చోండి, యేసుక్రీస్తు వారి ప్రక్కన కూర్చోండి, ఈ విశ్వాసులు జయించిన వారు, ఈ పాపాన్ని జయించిన వారు యేసుక్రీస్తు వారి ప్రక్కన కూర్చోండి, యేసుక్రీస్తు వారి ప్రక్కన కూర్చోండి, రాజ్యాన్ని పరిపాలించే అధికారం అండి. ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఇంత గొప్ప ఆశీర్వాదం ఎలా పోగొట్టుకుంటున్నారండి? మీరు ఎలా పోగొట్టుకుంటున్నారు ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని? ఈ పాపంతో, ఈ పాపంలో మూలపడిపోయి కాబట్టి జయించేవారు 1000 పాలన నాతో కలిసి చేరుతారని వాగ్దానం ఇస్తున్నారు. పిల్లలు, కాబట్టి ఈ పాప బ్రతుకుని వెంటనే విడిచిపెట్టేసేయండి. నామకాత జీవితానికి వెంటనే విడిచిపెట్టేసేయండి. పాపమును వదిలి దేవుని చింతగలండి. పిల్లలు, ఈ విధంగా ప్రభుత్వం కలిసి రాజ్యం మేరండి. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. దేవా తండ్రి, ఇంతొక తండ్రి ప్రభా, మాతో మాట్లాడిన విధానం బట్టి ఉన్నాము నాయన ప్రభా. లౌకిక సంఘం ద్వారా తండ్రి, మాతో మాట్లాడిన విధానం బట్టి ఉన్నాము నాయన ప్రభా తండ్రి. అనేక మంది తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి, మరి అనేక మంది తండ్రి అనేకమైన ఆత్మను రక్షించబడ్డకు నీకు దయచేమని వేడుకుంటున్నాము నాయన. ఈ విధంగా జీవించకు మా పాప మా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. తండ్రి, దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసం సకల దేవుని సదాకాలం మా ప్రభువైన నా కాలం తోడే నిలిచేయడం గాక. ఆమెన్. 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 చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయే.